అందరికీ నమస్కారం. ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని కాళ్ళ వేళ్ళ పడి కుట్రలు కుతంత్రాలు రాజకీయ ఎత్తుగడలు ఆరోపణలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం రోజున నేను విన్నాను, నేను చూశాను, నేను చేస్తానని చెప్పి 37 నేను ప్రభుత్వాన్ని పరిపాలించాలనుకుంటున్నాను. ఈ పేద ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో పెడతానని ప్రగర్భాలు పలికి అధికారంలో వచ్చిన 4 ఏళ్లలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడమే కాకుండా ప్రభుత్వంలో ఎన్ని రకాల పన్నులు ఉన్నాయో అన్ని రకాల పన్నులు 4 సార్లు 5 సార్లు పెంచి ఈ పేద ప్రజల్ని బాధుడే బాధుడు అనే సందంగా రక్తం పీల్చేసేసి ఈ రోజు పేదలందరినీ అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని చూస్తే ప్రజలు అసహించుకుంటారు. ఆయన చేతకానితనం వల్ల దేశంలో ఎక్కడా లేనట్టుగా 4 ఏళ్లలో కేవలం ప్రభుత్వ వైఫల్యాల వల్ల 8 సార్లు విద్యుత్ బిల్లులు పెంచడం జరిగింది. ట్రూ అప్ ఛార్జీలతో గతంలో డిస్కంలో నష్టం వచ్చింది, ఆ నష్టాన్ని భర్తీ చేస్తామని చెప్పి ట్రూ అప్ ఛార్జీలు కూడా వేసి ఈ పేద ప్రజల్ని బాధపడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ ఏప్రిల్ నెల నుంచి మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు వేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గత ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2022 వరకు అప్పుడు వేసవకాలంలో 4 నెలలతో కలిపి ఏడాది పాటు ఏదైతే విద్యుత్ వాడారో ప్రజలు ఆ విద్యుత్ కి యూనిట్ 20 పైసల నుంచి 66 పైసల వరకు ట్రూ అప్ ఛార్జీల ద్వారా వసూలు చేయాలని ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుని దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అంతా సిద్ధం చేసుకుని ఈ ఏప్రిల్ నెలలో బిల్లులు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి సిద్ధపడతా ఉంది ప్రభుత్వం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినా కూడా మీరు ఎందుకు విద్యుత్ లో ఇంకా లోటుపాట్లు సరి చేసుకోలేకపోయారు? ఎక్కడైనా దేశంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి పేదలను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఒకడన్నా ఉందా? మీ సలహాదారులంతా ఏం చేస్తా ఉన్నారు? ఎందుకు ఈ విద్యుత్ లో సంస్కరణ చేయలేకపోయారు? తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్ పగ్గాలు పడుకున్నప్పుడు ఆయన ఈ రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ పేద ప్రజలకు ఇవ్వడమే కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా రైతులకి వాళ్ళకి అనుకూలమైన సమయాల్లో 9 గంటలు విద్యుత్ ఇవ్వడం, పరిశ్రమలు 3 షిఫ్ట్లు పనిచేసుకున్నా కూడా విద్యుత్ అంతరాయం లేకుండా పరిశ్రమలు పవర్ ఇవ్వడం, రైతాంగానికి కావాల్సిన విద్యుత్ వాళ్ళకు అనుకూలమైన సమయంలో 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడం, ఇలా ఆక్వారంగానే చూస్తే సబ్సిడీతో కూడిన విద్యుత్ని నాణ్యమైన విద్యుత్ని వాళ్ళకి 24 గంటల పాటు అందించడం జరిగింది. ఇవన్నీ చేసి కూడా ఆయన మిగులు విద్యుత్తో ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్తే ఇవాళ 8 సార్లు ఛార్జీలు పెంచి మళ్లీ ట్రూ అప్ ఛార్జీలకు వచ్చారు. మీ వైఫల్యం క్లియర్ గా కనపడతా ఉంది. మీ ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఒక విద్యుత్ రంగంలోనే ఇన్ని తప్పులు జరిగింది. మీరు ఇప్పుడు భర్తీ చేయలేకపోయారు ఇంత అప్పుని, మళ్ళీ ఇప్పుడు కొత్తగా పేదల మీద భారం వేస్తా ఉన్నారు. ఒక విజయవాడ సర్కిల్ లో చూస్తే 17 లక్షల చిల్లర విద్యుత్ వినియోగదారులు ఉంటే 14 లక్షల 34 వేలు గృహ వినియోగానికి సంబంధించినవి ఉన్నాయి. సుమారు 175 వేలు వ్యాపార సంఘాలు ఉన్నాయి, 7 వేలు 8 వేలు పరిశ్రమలు ఉన్నాయి, 2700 సుమారుగా ఏదైతే దేవాలయాలు చర్చిలు మసీదులు ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, 130 వేలు సుమారుగా రైతులకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో అన్ని వర్గాలని అన్ని రంగాలని కలిపి మీరు మళ్ళీ విద్యుత్ బాధ్యతలు దిగారు. ఎవరిని వదలలేదు మీరు? పేద ప్రజలను వదలలేదు, రైతులను వదలలేదు, వ్యాపారస్తులను వదలలేదు, దేవాలయాలు చర్చలు కూడా వదలకుండా అందరికీ ట్రూ అప్ ఛార్జీలు వేయడానికి సిద్ధపడతా ఉన్నారు. మీ వైఫల్యం వల్ల ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి? మీరు ఎందుకు దీనిలో సంస్కరణ చేయలేకపోతున్నారు? మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పేద ప్రజలు విజయవాడ నగరంలో అనేక మంది అద్దె ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళ అవసరానికి అనుగుణంగా పిల్లలు విద్యుత్ చదువు కోసం ఇంకోటో ఇల్లు మారుతా ఉంటారు. వ్యాపార సంఘాలు కూడా మీరు వచ్చిన తర్వాత వ్యాపార సంఘాలు కుదేళ్ళు అయిపోయి వ్యాపారాలు మూసేస్తే ఆ వ్యాపార సంఘాల్లో మళ్ళీ వేరే వాళ్ళు వచ్చున్నారు. పరిశ్రమలు మూతపడి మళ్ళీ కొత్త వాళ్ళు చేసుకుంటాం, అట్లా లీజులు మారిపోయినాయి. గృహ అవసరాలకి కానీ వ్యాపారాలకి కానీ పరిశ్రమలు కానీ లీజు మారి కొత్తగా లీజులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ గతంలో వాడు వాడిన విద్యుత్కి ఇప్పుడు వాడు 10 కట్టాల్సి వస్తున్న పరిస్థితి మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల. ఎవరో పోయినా 21 22లో అద్దెకుడు నిండిపోతే ఆ ఇంట్లో ఇవాళ ఎవరైనా అది దిగితే వాళ్ళు గతంలో వాడిన కరెంట్కి విద్యుత్కి ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. వ్యాపార సంస్థలు కూడా అన్ని ఏంటి మీ నిర్ణయాలు? ఎన్ని రకాలుగా ప్రజలను ఇబ్బంది పెడతారు? ఎక్కడైనా ఉందా చరిత్రలో 7 సార్లు 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం? ఇదంతా మీ చేతకాంతనం. మీరు ఏప్రిల్ నుంచి వేయబోయే ట్రూ అప్ ఛార్జీల నిర్ణయం వెనక తీసుకోవాలి. ఇది సబబు కాదు. మీరు ప్రత్యామ్నాయం ఆలోచించండి. 200-300 కోట్ల నష్టం ఉంటే నష్టాన్ని భర్తీ చేయడానికి మీరు ఏ మైనింగ్ నుంచో ఎక్కడి నుంచో మీరు డబ్బులు సమకూర్చుకుని అది సంస్కరణ చేసుకోవాలి. కానీ పేద ప్రజల మీద పదే పదే ఈ బాధుడే సబబు కాదని తెలియజేస్తూ మీరు ఈ నిర్ణయం తీసుకుని ఏప్రిల్లో బిల్లులు పెంచి ప్రజల దగ్గర వసూలు చేయాలని చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాటానికి సిద్ధపడతామని కూడా హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఈ సంవత్సరం అయినా సరే ప్రజలకు నాణ్యమైన కరెంట్ ఇచ్చి విద్యుత్ సొంతం తగ్గించే దిశగా ఆలోచన చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు కూడా ఎవరైతే ఈ ఛార్జీలకి ఇబ్బంది పడుతున్నామో
మీరు అంతా విద్యుత్తో ఒకసారి ఆలోచించాలి. వాడి విద్యుత్ అనేది అందరికి అవసరమైంది. పేదవాడి నుంచి ఉన్నవాడి వరకు అందరం విద్యుత్ వాడుతా ఉన్నాం. తప్పనిసరి పరిస్థితి అయిన ఈ నిత్యావసర వస్తువుల మీద కానీ, ప్రజలు వాడే ఈ నిత్యం వాడే విద్యుత్ మీద కానీ జగన్మోహన్ రెడ్డి చర్యలు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ప్రతిఘటించాలి. దయచేసి మీకు అంతా ఒకటే చెప్తా ఉన్నాం ప్రజలకి, భవిష్యత్తులో ఈ విద్యుత్ మీద తెలుగుదేశం పార్టీ చేయబోయే పోరాటానికి ప్రజలు కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలిపి ఈ ట్రూ అప్ ఛార్జీల మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ధన్యవాదాలు.